ఏసు ప్రభు విశ్వాసం ఉంచి బాబు ముందు ఆయన రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా కొంతమందికి దడదగ్గదు నేను చెబుతాను నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది ఇక నువ్వు దేవుని సొత్తు అయ్యావు ఇక దేవుని ఏలుబడి నీ మీదికి వచ్చేసింది ఇక దయ్యాలు ఏలవు నిన్ను భయపడొద్దు అని నేను చూతాను అయినా సరే కొంతమందికి దడదగ్గదు నేనేం చేసేది అట్లాంటి దడోళ్ళందరికీ నేను చెబుతున్న సలహా ఏంటంటే ఇప్పుడు నేను పాడిన పాట ఇదే విదేశాలను రోజు పద్దాకలు పాడుకుంటూ ఉంటు ఏం చరణం చేరణం జలములలోబడి నీ అవినామీద అదే నీళ్లతో ఉండబోతుంది నీళ్ళు పారవ్ పారవ్ ఎందుకంటే నన్ను ముందుండి నడిపిస్తున్నవాడు నా యేసు వ్యాధిని గూర్చి భయపడే వాళ్ళు కూడా ఇదే పాట పాడుకోండి నాకు వచ్చిన జబ్బు పెద్దదంట నాకున్న రోగం పెద్దదంట నాకు కంపెనీ జబ్బు వచ్చిందంట ఇంకా నేను పోవటం నీ రోజులు లెక్కేసుకోవటం ఏనంట రోజులు మనిషి అని చెప్పాడు అని ఈ మంత్రాలు చదవకండి ఇంకా రోజులేనంట మీ ఇంటి ఆ ప్రాబ్లం ఉంటే మీరు కూడా అదే మంత్రాలు చదువుతారు కదా రోజులు మెడిసిన్ అంట ఇంకా లాభం లేదంట పెద్ద జబ్బు అంట రావటం కూడా మాములుగా రాలేదంట బాగా తీవ్రంగా వచ్చిందంట ఇట్లాంటి మాటలు ఇల్లు మాట్లాడి ఆ పేషెంట్ కూడా అయ్యే మాట్లాడుకొని మొత్తం కలిసి పెందలాడు అని ఒక దారి చేస్తారు దేవుని స్తోత్రం అది కాదు కుటుంబీకుల విశ్వాసులు అయితే ఫ్యామిలీ మెంబర్లో ఒకటి పేషెంట్ అయితే ఒకటి పేషెంట్ అయితే వానికి చెప్పాల్సిన మాట ఏంటంటే వైద్యుడు ఒకవేళ మనకి నిరీక్షణ లేకుండా చెప్పినా క్రీస్తు యేసునందు మనకు ఇంక నువ్వు నిరీక్షణ కలదు హలో లూయా హలో కాబట్టి అధైర్యపడొద్దని విశ్వాసులైన వాళ్ళు ఇంటి వానికి చెప్పాలి కుటుంబ సభ్యుల్లో స్త్రీ అయినా పురుషుడైనా బిడ్డ అయినా పెద్ద అయినా రోగులై ఉంటే వాళ్ళకి వైద్యుడు నిరీక్షణ ఇవ్వలేకపోతే క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉన్నది అని మీరు మాట్లాడాలి పేషెంట్ కూడా ఏం పాడుకోవాలి ఇదే పాట ఏం పాట పాడండి ఏదో పాట అన్నట్టు చూస్తున్నాను నాకు వెళ్ళి పాడండి ఎంత పాడండి గట్టిగా పాడండి అప్పులైనా ఇదే పాట అరే నేను చెప్పే జోక్ కాదు ఉద్యోగం రాకపోయినా ఇదే పాట పెళ్ళి కాకపోయినా ఇదే పాట మరి అన్ని సమస్యలు కావా ఇవన్నీ నీళ్ళలాగా అగ్నిలాగా ముంచేయడానికి కాల్ చేయడానికి లేవా ఏంది అవున్రే కొంతమంది పెళ్లి అవడం లేట్ అయిందని ఎందుకు చచ్చిపోతే పోయింది ఎందుకు రాసావాలనుకున్నా ఏంది సార్ నలభై ఒత్తున దగ్గర దే పెళ్ళి కాట్లే ఇంకెందుకు ఈ జీవితానికి అర్థం అయ్యో అయ్యో జీవితానికి అర్థమే లేదా టోటల్గా పెళ్ళికోసమే పుట్టామన్నమాట మరి అటు పెళ్ళే లేకుండా పూర్తిగా జీవితకాలం అంతా దేవునికి సేవ చేసే లక్షల మంది జీవితాలని బాగు చేసిన సంగతి ఏందిరే ఆయన వేరులే ఆయన వేరను ఈయన కాండం లేకపోతే దేవుని చిత్తంలో ఉంటే చేస్తాడు లేకపోతే అబుతాడు ఏం జరిగింది నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలుసు నేను ఎటు పోవాలో ఆయనకి తెలుసు ఎందుకంటే రథసారథి ఆయన జలములలో పడి అంటే జలములలాగా సమస్యలు కప్పేసినటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆ సమస్యలు సముద్రపు జలాల్లాగా నన్ను చుట్టుముట్టిన వాటి మధ్య నేను వెళుతున్నా ఒకటే నా ధైర్యం నా ప్రభు నాకు ముందున్నాడు జలములు నన్ను ముంచు సమస్యల అగ్నిలాగా లేచి నన్ను చుట్టుముట్టి కాల్ చేసే పరిస్థితికి వచ్చినా వచ్చిన అగ్ని మధ్య నేను నడచిన కాలి బూడిద కాను ఎందుకంటే అవి నన్ను అంటకుండా దానియలు శద్రకు మేషాక అభెజ్ఞోళ్ళకు తోడై ఉండి ఆ ముగ్గురు భక్తులు శద్రకు మేషకు అభెజ్ఞోళ్ళను సేవ్ చేసి అగ్ని బలాన్ని చల్లార్చిన దేవుడు నా ముందు నడుస్తున్నాడు మాంత్రిక విద్యలైనా శరీర రోగాలైనా అప్పులైనా బాధలైనా తెప్పలైనా పిల్లలు లేకపోయినా పిల్లలు ఎక్కువైనా పిల్లలు లేక కొంతమంది ఏడుతుంటే కొంతమంది పిల్లలు ఇంతమందిని నా బైతి మైతిపాడుగా అని కొంతమంది ఏడుతుంట దేవునికి స్తోత్రం ఏవి జలముల వల్లె నిన్ను ముంచ చూస్తున్నాయో ఏవి అగ్ని వలె నిన్ను చూస్తున్నాయో వాటి విషయంలో నీకు క్రీస్తునందు నిరీక్షణ గలదు నీ ముందు నడచుచు నీకు త్రోవనిచ్చువాడు ఆయనే